కాపాడితే ఆయనకి ప్రజలు బాగా చేస్తున్నట్టు, ప్రజల కోసం పనిచేస్తున్నట్టు. కోర్టులో ఉంది కదా, మున్సిపాలిటీకి సంబంధించి క్లారిటీ వచ్చింది కదండి. కొన్ని కొన్ని అయితే వాస్తవాలు ఇండైరెక్ట్ కాబట్టి డైరెక్ట్గా ఒప్పుకునేంత దమ్ము ధైర్యం. నిన్న పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం మరి వచ్చినట్టుగాను, అలాగే ఆయన మాట్లాడింది సోషల్ మీడియాలోను అలాగే ఇవాళ పత్రికల్లోనూ కూడా చూడటం జరిగింది. ముఖ్యంగా ఆయన మాటల్లో కొన్ని కొన్ని అయితే వాస్తవాలు ఇండైరెక్ట్గా పాపం డైరెక్ట్గా ఒప్పుకునేంత దమ్ము ధైర్యం ఆయనకు లేవు. ఒక చాలా పిరికివాడు. ఎంత పిరికివాడంటే భీమవరం ఎమ్మెల్యే ఎవరు అంటే పేరు చెప్పడానికి, అంటే గ్రంథి శ్రీనివాస్ అని పేరు పలకడానికి కూడా భయపడేంత పిరికివాడు. అటువంటి పిరుగువాడు నిజాలు కూడా నిజంగా ఒప్పుకోలేడు. నిజాయితీపరుడు ధైర్యవంతుడు అయితే కనుక తప్పనిసరిగా తను చేసిన తప్పుని ప్రజల ముందు ధైర్యంగా ఒప్పుకుంటాడు. ఇతను పిరుగువాడు, పైగా అవకాశవాది, ప్రజల్ని మోసగించడంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర తర్పీదు పొందిన వ్యక్తి. నిన్న మాట్లాడుతూ ఆయన ఫస్ట్ ఏం మాట్లాడారంటే, చంద్రబాబు నాయుడు గారు పిఎస్ గారు 2,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఐటీ వరల్డ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం లేదేంటని అడుగుతున్నారు. దాని గురించి మాట్లాడే నైతిక హక్కు నాకు లేదు అని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా 2,000 రూపాయలు తీసుకున్నారు ఓటుకి, 2,000 కోట్ల రూపాయలు ఓటుకి తీసుకున్న వాళ్ళందరూ కూడా సమాజం ఎవరు కూడా ఓటుకి డబ్బులు తీసుకుని ఓటేసిన వాళ్ళందరూ కూడా ప్రశ్నించే హక్కును కోల్పోయారు, వాళ్ళందరికీ నైతిక హక్కు లేదు అని అది ప్రజల మీద గేటేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్యాకేజీ తీసుకున్నాడు కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో అసలు జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఎలక్షన్లో ఓటర్కి డబ్బులు పంచిపెట్టకుండా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పి చెబుతూ, మరి భీమవరంలో ఆయన భీమవరం టౌన్లో కానీ భీమవరం మండలంలో కానీ 1,000 రూపాయలు కడిగి, అలాగే వీరవాసరం మండలంలో 1,500 రూపాయలు కడిగి నేను పంచాను, 2,000 పంచలేకపోయానని చెప్పి నిజాయితీగా ఒప్పుకుని ఉంటే బాగుండేది. ఇక్కడ ఒకటి, ఆ పంచింది కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి డబ్బులు పంపిస్తే ఆ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు పంచిపెట్టాం తప్ప అవి మా డబ్బులు కాదు కాబట్టి మేము ఇంకా నిజాయితీ పౌరులమే అన్నట్టుగా ఒక పక్క అర్థం వస్తుంది. ఇంకో పక్క చూస్తామంటే కనుక చంద్రబాబు నాయుడు గారి దగ్గర భీమవరం ఎన్నికల్లో డబ్బులు పంపిణీకి ఆయన దగ్గర ఆర్థిక సహాయం తీసుకున్నాం కాబట్టి, అలాగే అంతకుముందు ఎన్నో 100 కోట్లు ప్యాకేజీ తీసుకున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు పిఎస్ అవినీతి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు నాకు లేదు అని ఇండైరెక్ట్గా ఆయన ఒప్పుకున్నాడు. దీని గురించి అయితే చాలా సంతోషించవలసింది, ఎందుకంటే ఈ మధ్యన 2-3 ప్రెస్ మీట్లు పవన్ కళ్యాణ్ గారు చూసినప్పుడు కొంచెం దిగింది తిక్క. ఇదివరకు ఉన్నంత తిక్క లేదు, స్పీడు లేదు, స్పీడ్ తగ్గింది, బాగానే తగ్గింది. తర్వాత ఇంకా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పాపం నిజాయితీ గురించి, సిద్ధాంతాల గురించి, ఆదర్శ భావాల గురించి మాట్లాడుతూ ఉంటే చాలామంది కొంతమంది అమాయకులు అంటే మేధావులు అనుకునే అమాయకులు ఎవరన్నా మోసపోవచ్చేమో కానీ సామాన్య ప్రజలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటల్ని
నమ్మే స్థితిలో లేరు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఒక పక్క మోసగాడు, సిద్ధాంతాలు ఒల్లివేసే వ్యక్తే కానీ వాటిని ఆచరణలో పెట్టే వ్యక్తి కాదు. ఎందుకంటే తను సమాజం గురించి, ఒక మానవీయ కోణం గురించి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. హ్యూమనిజం గురించి నేను చాలా పరిశీలించాను, చాలా కష్టాలు చూశాను, దీనికి చాలా ఆదర్శంగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ తన పక్కన ఇంకొకటి పక్కన కుర్చేసి కూర్చోబెట్టుకోవడానికి కూడా అంగీకరించినంత అహంకారం ఉంది ఆయన దగ్గర. ఆయన రూమ్లోకి వెళ్ళాలంటే కనుక గంటల తరబడి ఆ పార్టీకి సేవ చేసేవాళ్ళు, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉన్నవాళ్ళు కూడా ఆయనతో ఆయన కలవాలంటే, షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే గంటల తరబడి వెయిట్ చేయడం మనం చూసాం భీమవరాన్ని. ఆయన వారం రోజులు 10 రోజులు ఉన్నప్పుడు కనీసం ఒక ఆయనతో ఫోటో తీయించుకోవాలంటే కూడా చాలా కష్టమైపోయింది వాళ్ళ అభిమానులకి. అంత అహంకారం అంటే తన అభిమానులు కానీ మిగిలిన వాళ్ళందరినీ కూడా మనుషుల కిందే చూడండి. ఆయన ఈయన ఒక రాజదూత లేక ఒక దేవతామూర్తి కింద ఈయన అభిమానించే వాళ్ళు, ఈ ప్రజలు వీళ్ళందరూ కూడా పనికిమాలిన వాళ్ళ కింద వ్యత్యాసాన్ని చూపించాడు. ఆయన వ్యవహార శైలిలోనే వ్యత్యాసాన్ని చూపించాడు. అటువంటి వ్యక్తి వాస్తవాలన్నీ కూడా ఒప్పుకునే దిశగా ఆవేశాన్ని తగ్గించుకుని నిమ్మతంగా మాట్లాడటం వరకు నేర్చుకున్నాడు. చాలా సంతోషం. ఇకపోతే భీమవరం నా గురించి మాట్లాడుతూ, అదే నా పేరు చెప్పడానికి కూడా భయపడ్డాడు. ఓకే, ఆ భయం ఉండాలి. చాలా సంతోషం. పోతే ఏంటంటే నేను ఏదో జనసేనకు ఓటేసిన వాళ్ళకి పని చేయడం లేదని, అసలు నాకు ఓటేసిన ప్రజలు కూడా నేను పని చేయడం లేదని చెప్పి ఒక తప్పుడు ఆరోపణ చేస్తూ, ఇక్కడ ప్రజలందరికీ తెలుసు కానీ బయట జిల్లాలో ఉన్న ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు నేను ఒక నన్నేదో విలన్గా చిత్రీకరించాలని చెప్పి, నన్నేదో దుష్టుడి కింద చిత్రీకరించాలని చెప్పి ప్రజల్ని ఇంకా మోసం చేసేటట్లుగా ఆయన మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత భీమవరం మున్సిపాలిటీకి సంబంధించి డెవలప్మెంట్ వర్క్స్ సుమారు 27-28 కోట్లు వర్క్స్కి శంకుస్థాపనలు చేయడం జరిగింది.